హాయ్ వెల్కమ్ టు టీవీ నేను రాధిక ఆయన ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన నేత ముగ్గురు ముఖ్యమంత్రుల కేబినెట్లో పలు కీలక శాఖలు నిర్వహించిన అనుభవశాలి అలాంటి సీనియర్ నేత మాజీ మంత్రి ఇప్పుడు దాదాపు అందరికీ ఎందుకు టార్గెట్ అయ్యారు ఎందుకు తనపై ఎప్పటికప్పుడు పలు మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు తుమ్మలను అడ్డు తొలగించుకుంటే ఎవరికి ఉపయోగం అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎటువైపుగా వెళ్తున్నాయన్న దానిపై అందరిలో ఆసక్తి మొదలైంది సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తుమ్మల ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగారు ప్రత్యర్థులకు పట్టాన కొరుకుడు పడని నేతగా తన మనసులో ఉన్నది ఎవరూ తెలుసుకోలేనంత లోతైన వ్యక్తిత్వంతో అభివృద్ధికి ఇచ్చి నామగా ఆయన ప్రస్థానం సాగింది అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ తనకు అత్యంత సన్నిహితుడైన తుమ్మలను పార్టీలోకి రప్పించుకొని మంత్రి పదవిని కట్టబెట్టారు అనంతరం మాజీ మంత్రి రెడ్డి వెంకటరెడ్డి మరణంతో ఖాళీ అయిన పాలేరులో ఎమ్మెల్యేగా గెలిచే ఈ ప్రాంతంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశారు రోడ్లు కాల్వలు అభివృద్ధి చేసిన పార్టీలోని అంతర్గత పోరు తన విలక్షణ వ్యక్తిత్వం వెరసి గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఇక అప్పటి నుంచి తన సొంతూరు గండుగులపల్లికి పరిమితమై వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనప్పటికీ జిల్లాలోని రాజకీయాలను ఓ కంట పెడుతూనే ఉన్నారని ఆయన అంటున్నారు పాలే ఇంట్లో ఉన్న తుమ్మల అంటే ఆయన రాజకీయ ప్రత్యర్థుల్లో ఇంకా భయం పోలేదని అందుకే ఎప్పటికప్పుడు పార్టీ మారుతున్నారని ఇంకేదో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఈ కాలంలో సోషల్ మీడియాలో తనపై వరుసగా ఆరోపణలు చేస్తూ తన వ్యక్తిత్వానికి ఉన్న సహనానికి పరీక్ష పెడుతున్నారని కొందరు పేర్లతో స్వయంగా సిపిని కలిసి ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తనకు ప్రస్తుత ఎంపీనామాతో వర్గపోరు ఉన్నా అది ఒక స్థాయికే పరిమితమయ్యేది చివరకు కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్షాలు తుమ్మలతో కేవలం రాజకీయ అంశాలపైనే మాట్లాడే పరిస్థితి ఉండేది కానీ తెరాసలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది తుమ్మలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కనీసం అరడజన్ మంది ప్రత్యర్థులు తయారయ్యారని చెప్పొచ్చు ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎంపీ నామ నాగేశ్వరరావు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జలకం వెంకట్రావు సహా ఇంకా కొందరు సొంత పార్టీ నేతలే ఏదో ఒక సందర్భంలో రాజకీయంగా తుమ్మల బాధితులే అని చెప్పొచ్చు తుమ్మల రాజకీయంగా హుషారుగా ఉంటే తమ ఉనికికి ఇబ్బందిగా పరిణమిస్తుందన్న సంశయం ఇప్పటికే ఉంది దీంతో తెరాస్ నుంచి తుమ్మల్ని సాగనంపితే ఇక తమకు తిరుగులేదన్న ధోరణి అందరిలో కనిపిస్తుందని ఆయన అభిమానులు చెప్పే మాట దీంతో ఎప్పటికప్పుడు నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ చురుగ్గా ఉండాలని ప్రజల్లో మింగిలవుతున్న తుమ్మలపైన పార్టీ మారుతున్నారంటూ ప్రచారం సాగుతోందన్న చర్చ ఉంది తాజాగా రేవంత్ రెడ్డి టిపిసిసి పగ్గాలు చేపట్టాక ఖమ్మం జిల్లా నుంచి తుమ్మలకు ఆహ్వానం పలికారని దీనిపై ఆయన ఎలాంటి స్పందన కనబర్చకపై సమయం కోసం చూస్తున్నారన్న ప్రచారం ఉంది వాస్తవానికి తుమ్మలపై ఇలాంటి సోషల్ మీడియా ప్రచారం సాగుతున్న సమయంలో ఆయన మాత్రం ఢిల్లీలో పార్టీ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఉమ్మడి జిల్లాలో ప్రతిపాదిత జాతీయ రహదారుల పురోగతిపై దృష్టి పెట్టాలని భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం మానవీయ కోణంలో అందించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్ గిరిధర్ కలిసి కోరారు రాజకీయంగా ఎలాంటి పదవి లేకుండా జిల్లా పట్ల అభివృద్ధి పట్ల తాను చూపుతున్న శ్రద్ధ చొరవలు కూడా ఆయన ప్రత్యర్థులకు కొరుకుడు పడని పరిస్థితిని కల్పిస్తోంది ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం ఎప్పటికప్పుడు ఆసక్తిగా మారుతోంది ఎవరు ఎప్పుడు రాజకీయంగా వెలుగుతారో ఎప్పుడు మసకబారుతారో భవిష్యత్తులో తేలనుంది